గత ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ మరి నిరుద్యోగ భృతి అయితేనేమి పెన్షన్ అయితేనేమి పెంచుతూ వారు మేనిఫెస్టో పెట్టిన తర్వాత దాన్ని కాపీ చేస్తూ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కూడా మరి నిరుద్యోగ భృతిని అయితేనేమి మరి పెన్షన్ అయితేనేమి పెంపొందిస్తూ వాళ్ళు కూడా కాపీ మేనిఫెస్టో పెట్టి మరి ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచి సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా నిరుద్యోగ భృతి విషయంలో కాలయాపన చేస్తూ మరి అదే విధంగా నిరుద్యోగ ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేయడమే కాకుండా ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సు ఉద్యోగాలను కూడా చేసేటువంటి యువకులను మరి ఉద్యోగాల నుండి కరోనాను సాకుగా చూపుతూ తప్పించిన సందర్భం కూడా మనం పేపర్లలో మరి మీడియా ద్వారా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ వెంటనే ఏవైతే కాంట్రాక్టు కానీ కాంట్రాక్ట్ బేసిక్లో జాబర్స్ ఎవరినైతే తొలగించబడ్డారో వాళ్ళ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువతకు ఉద్యోగాలు లేనటువంటి యువతకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా వెంటనే భర్తీ చేసినకు నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా నిరుద్యోగ భృతి ఏదైతే యువకులకు ఇస్తామన్న మాట డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకు మరి నిరుద్యోగ భృతి కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుతూ మరి ఒక యూత్ కాంగ్రెస్ తరఫున మరి డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతిను 100,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి చెప్పడమే జరిగింది, కానీ అమలు చేయడం లేదు. ప్రజలను మభ్యపెడుతున్నారు వీళ్ళు. ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో అయితే ఇంకో 2 ఉద్యోగాలు పెరిగినాయి, కానీ నిరుద్యోగులకు మాత్రం ఎలాంటి ఫాయిదా లేదు. కాబట్టి నిరుద్యోగ భృతి అనేది వెంటనే అమలు చేయాలి. అమలు చేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాలి. కరోనా టైంలో
ఈ ప్రభుత్వం అనేది ఎంతో కొంత చేయుతనిస్తేనే నిరుద్యోగి అనేటోడు గిటాన్ అవుతాడు. ఉపాధి హామీ పథకం అని వాళ్ళు ఉపాధి హామీ పథకానికి మేము 200 ఇస్తున్నాం అది అంటారు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. వీళ్ళు ఏం చేసింది లేదు. వీళ్ళు ఇచ్చేది మధ్య ప్యాకెట్లు తప్ప ఏం చేసింది లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రభుత్వం వస్తే ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటతో ఎంతోమంది నిరుద్యోగులు కష్టపడి చదువుకున్నప్పటికీ వారు వారికి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకున్న సందర్భాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉద్యోగం వస్తే నాశతోని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు వారు లోపల లోపల కుంగి బాధపడుతున్న సందర్భాలు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఎంతోమంది ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ బాధ అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగికి అందే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా నిరుద్యోగులను కాపాడే ఒక అంశము రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించి వారికి నిరుద్యోగ భృతిని అందించాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తుంది. భారత జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు మన జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2018-19 ఎన్నికల్లో కానీ అంతకన్నా ముందు ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీ పడి మరీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి మనము కాంగ్రెస్ పార్టీ 3000 అంటే వాళ్ళు 3000 పారులు, పింఛన్లు 2000 అంటే 2000 పారులు, ఇట్లా అర్రాసు వాడినట్టు పాట పాడుకుంటా చేసినావు. అన్నీ కల్లిబూలి మాటలతోటి గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఏదో తెలుసో తెలియకనో మీకు ఓట్లు వేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మా యువజన కాంగ్రెస్ జగిత్యాల జిల్లా నుండి మేము మా డిమాండ్ ఒకటే ఏంటంటే మీరు తప్పకుండా ఈ నిరుద్యోగ భృతి అనేది 3016 ఏదైతే ఇస్తా అని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టిరో అది ఖచ్చితంగా రాబో రోజుల్లో కనీసం ఇంకో 6 నెలల టైం తీసుకొనైనా డిగ్రీ పూర్తి చేసి 6 నెలల కాలం వరకు ఉన్న వాళ్ళను మీరే మీకున్న వ్యవస్థతోటి వాళ్ళను తెలియజెప్పి వాళ్ళకు ఏ విధంగా మీరు నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి మీరు మాట ఇచ్చారో తప్పకుండా బేషరతుగా ఎటువంటి డిమాండ్స్ లేకుండా నిరుద్యోగులని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోవిడ్ని నివారించడంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా మన జర్నలిస్ట్ మనోజ్ గారు చనిపోవడం కూడా మాకు చాలా బాధాకరం. దీని తరపున కూడా మేము మనోజ్ గారికి మా యువజన కాంగ్రెస్ తరపున మా సంతాపం తెలియజేస్తున్నాము. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని చెప్పి జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి సోదరుడు రఘువీర్ గౌడ్ ఆధ్వర్యంలో మరి జీవనాన్న గారి ఇంటి దగ్గర నుంచి మా ఆర్డీఓ గారికి మరి వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. సోదరులారా, ఎక్కువ కాకుండా రెండే రెండు విషయాలు. అయ్యా కేసీఆర్ గారు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా అయిన సందర్భంలో మేము 3000 ఇస్తాం, ప్రతి పెన్షన్దారుకి 3000 ఇస్తాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల మేము ప్రకటిస్తే నువ్వు అభాస్పాలు చేశావు. అభాస్పాలు చేసిన తర్వాత యువత మా వైపు మొగ్గు చూపేటువంటి క్రమంలో 3016 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సోదరు కేసీఆర్ గారు. మీరు మరి సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ భృతికి ఎంతమంది ఎంతమంది నిరుద్యోగం ఉన్నటువంటి వారికి భృతి ఎంతమందికి ఇచ్చిరా అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, తెలంగాణ పునాదుల పైన విద్యార్థులు యువకుల యొక్క బలిదానం పైన నీ రాష్ట్రం ఏర్పడేది, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టావు. ఈ సందర్భంగా మరొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాను నిన్ను, టీపీఎస్ పిసిసి ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు భర్తీ చేశారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సోదరుడు మా గిరిధర్ గారు ఎంఏ బీడీ చేసినప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు, నీ తలకా ఎక్కడ పెట్టుకుంటావు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కేసీఆర్, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, నువ్వు
కానీ నీ ఇంటికైతే ఉద్యోగాలు తీసుకొచ్చిన కేసీఆర్ ప్రజలు చైతన్యవంతులై నీ బిడ్డ యొక్క ఉద్యోగాన్ని కత్తిరించే సందర్భాన్ని గుర్తించుకోవాలి కేసీఆర్. అదున్ రానున్నటువంటి రోజుల్లో అందరూ కూడా నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వారికి వృత్తి చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు నీ మేనిఫెస్టో పెట్టినటువంటి ఏదైతే 3016 రూపాయలు ఉన్నాయో మరి ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం అవినీతిమయం. కేటీఆర్ అవినీతి పరుడు. నా ఎవరు ఎవరైనా కానీ తప్పు చేస్తే వారి చివరికి నా రక్త సంబంధికులైనా కానీ తప్పు చేస్తే నా బిడ్డ తప్పు చేస్తే కూడా జైలు పంపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కేసీఆర్. ఈరోజు 111 జీవో ద్వారా మరి కేసీఆర్ అక్కడ మీ ఆక్రమించుకున్నటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను సోదరులారా. కేసీఆర్ మరి కొడుకును జైల్లో పెడతావా అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తాను. ఏది ఏమైనా యువతతో యువ నాయకులతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో పెట్టుకుంటే నువ్వు మనగడ సాధించలేవు కేసీఆర్. రానున్న రోజుల్లో ఖాళీలను భర్తీ చేయాలి, నిరుద్యోగ వృద్ధిని చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్.